కూకట్పల్లి నియోజకవర్గంలోని ముసాపేట్ మరియు అల్లాపూర్ డివిజన్లోని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నూతన రెవెన్యూ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతో కాలంగా కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి సొంత ఇల్లు కట్టుకున్నా కూడా ఇప్పటికీ పరిగణలోకి లేని కారణంగా నిరుపేదలకు సొంత హక్కు లేకుండా ఉన్నారని, మరి ఇటువంటి వారిని గుర్తించి ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత హక్కు కలిగించేటట్టు త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నారని, దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో ఇప్పుడే అప్లై చేసుకోవాలని సూచించారు. ఈ విషయం ఎవరికి మధ్యవర్తులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్స్ తూము శ్రవణ్ కుమార్, సభ్య గౌసుద్దీన్, మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ గౌసుద్దీన్, ఎంఆర్ఓ గోవర్ధన్ పాల్గొన్నారు. నేను మేము లీడర్ కూడా చెప్తా ఉన్నాను, అందరూ కూడా ఎవరన్నా ఇంకా డబ్బు రోజు చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, లోపడేపిస్తాం. ఒక్క పైసా ఇవ్వకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. ఇట్లా ముషాపేట్, ముస్కిపేట్, జంతనగర్లో ఉన్నటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా నీ డివిజన్లో ఉన్నటువంటి బొబ్బుగూడ కానీ, రామారావు నగర్ కానీ, అక్కడిక్కడ ఉన్న వాళ్ళు కానీ, కబీర్నగర్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఎవరన్నా దీంట్లో పాలు పంచుకోండి. 100 రూపాయలు ఇదే ఇట్లనే వచ్చి నేను ఎంఆర్ఓ గారు వచ్చి మీ కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఈయననే పట్టాలు ఇచ్చిపోతాం. మీరు అప్లై చేసుకుని తెల్లాలి, కానీ ఎవరికి రూపాయలు లేదు. మీరు ఆన్లైన్ అప్లై చేసుకుని లేదు తప్ప మీకు మాత్రం ఎవరు రూపాయి అవ్వద్దు, అడిగినా అమ్మద్దు. ఎవరైనా డబ్బులు పెడితే నాకు ఫోన్ చేయండి, పోలీస్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేయండి, మీ కార్పొరేటర్కి ఫోన్ చేయండి, ఇక్కడ లోకల్ లీడర్లకు కూడా చెప్పట్టు. పలానా వాళ్ళు డబ్బు పడుతున్నారు, దళారు స్టార్ట్ అవుతారు. రేపు ఉదయం డిసైడ్ చేసాక కూడా నేను పట్టాలు ఇస్తాను, ఎంఆర్ఓ గారు నాకు బాగా క్లోజ్ అని చెప్పి అట్లా చెప్పి కూడా అసలు చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎవరికి ఒక రూపాయి అవ్వద్దు. మీకు ఇప్పటికే రోడ్లు, డ్రైనేజ్లు, వాటర్ లైన్లు, ఇవాళ మీరు ముషాపేట వస్తుంటే, మున్సిపల్ ఆఫీస్ నుంచి వస్తుంటే ఎంత పెద్ద రోడ్ చేసినా మీరు చూసి ఎంత ఇరకడం ఉంటుండే రోడ్, ప్రతి గల్లీలో రోడ్ వేసాం. కంపల్సరీ ఏ బ్యాంక్ లోకి వెళ్ళినా సరే కూడా లేవు కాదో, పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోవడానికి కానీ, పిల్లప్పుడు డబ్బులు అవసరం ఉన్నా కూడా మనం లోన్ తీసుకోవడానికి వీలుంటుంది ఇప్పుడు. అదేవిధంగా మా ముసాపేటలో మీ దయ వల్ల ఇప్పటి వరకు 85-90% పనులు మొత్తం పూర్తి. డివిజన్ కు 5 కోట్ల బడ్జెట్ కు పంపించడం జరిగింది వర్క్స్ అన్ని. అన్న ఈ 5 కోట్లు శాంక్షన్ అయిపోతే దీని తర్వాత మాకు ఇంకొక 7-8 కోట్లు ఇస్తే మా డివిజన్ మొత్తం మీ ఆధ్వర్యంలో సస్యశ్యామలం అయిపోతుంది అన్న. ఇక మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ళు మాకు ఏ పని కూడా ఉండదు అన్న. ఇంకొక 8 కోట్లు కానీ 10 కోట్లు కానీ ఇచ్చేస్తే దయచేసి ఇంకొకసారి కూడా మళ్ళీ బడ్జెట్ వచ్చినప్పుడు మాకు మీరు డబ్బులు ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది అని పేదవారి తరఫున, డివిజన్ తరఫున, అందరి తరఫున అడుగుతూ